భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వాటిల్లుతుందని రైతులు మంత్రి వద్ద వాపోయారు. ప్రస్తుతం ఉన్న 12,000 చిల్లర ధర గిట్టుబాటు రావటం లేదని, కనీసం 18,000 మద్దతు ధరని పెంచాలని కోరారు. ఈ అంశంపై ఒక ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంగా పోరాడితే సరిపోదని, తెలంగాణ కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని మంత్రి తుమ్మలకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర కర్ణాటక ప్రభుత్వాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తామని తుమ్మల వారికి హామీ ఇచ్చారు.